నా పేరు రాజు. నేను ఇప్పుడు ఇక్కడ మాధవపూర్ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ 99 దోశాస్ ఉంది. ఇక్కడ చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంది. చికెన్ చిల్లీ దోశ తిన్నాను, చాలా వెరీ టేస్ట్ఫుల్ ఉంది, బాగుంది. అలానే ఇప్పుడు ఈ మేడం వాళ్ళు తింటుండ్రు, వాళ్ళని కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. హాయ్, నేను ఇక్కడ కారం దోశ తినడానికి వచ్చాను. నాకు చాలా వెరైటీస్ కనిపించాయి ఇక్కడ, సో చాలా వెరైటీస్ టేస్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇదైతే నేను టేస్ట్ చేసా, చాలా బాగుంది. ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ దగ్గర ఏ స్పెషల్ ఉంది, మీరు ఏం తింటారు? నేను ఇక్కడ దిల్కుష్ దోశ తిన్నాను, చాలా బాగుంటుంది. మేము వేరే ఒకటి ట్రై చేసాం, పన్నీర్ దోశ, ఘీ కారం దోశ, ఇవన్నీ ట్రై చేసాము, బాగుంటుంది. ఓకే, టేస్ట్ ఎలా ఉంది మేడం? బాగుంది. అంటే రెగ్యులర్ ఇక్కడికి వస్తారా మేడం మీరు? అప్పుడప్పుడు వస్తున్నాము, బయట తినాలనుకుంటే దోశ ఇక్కడ వచ్చి తింటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇదేం టైప్ ఆఫ్ దోశ? తినిమార్ దోశ అంటారు సార్. ఓకే, దీనిలో ఇంగ్రీడియంట్ అవుతుంది చీజ్ వస్తుంది, పన్నీరు, ఆలు మసాలా, టమాటా, ఆనియన్, గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ వస్తుంది, బీట్రూట్ వస్తుంది. సో ఇది స్పెషల్ దోశ ఉంటుంది, 120 రూపీస్ ఉంటుంది. ఇది దీని పేరు అవుతుంది తినిమార్ దోశ. దీనికి కాస్ట్ ఎంత ఉంటుంది అన్న? కాస్ట్ 120 రూపీస్ ఉంటుంది. డబల్ చీజ్ వస్తుంది, ఇన్సైడ్ చీజ్ ఉంటుంది, ప్లస్ పైన కూడా చీజ్ వేస్తారు. ఇక్కడ ఇంకేమేం టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది? దిల్కుస్ ఉంటుంది సార్, పిజ్జా టైప్ ఉంటుంది, చికెన్ దోశ ఉంటుంది, టైప్ ఆఫ్ చికెన్ ఉంటుంది, లైక్ చిల్లీ చికెన్, చికెన్ కీమా, ఆ గుంగూర చికెన్, ఇట్లా ఉంటాయి దోశలు. ఇంకా మనకి పిజ్జా దోశ, తినిమార్, పాస్తా దోశ ఉంటుంది, ఇంకా గ్రీన్ పీస్, మసాలా మష్రూమ్, వెరైటీ ఆఫ్ దోశస్ ఉంటాయి, ఎగ్ దోశ ఉంటుంది. చికెన్ దోశ ఎలా తయారు చేస్తారు? దోశలు వేసి దానిపైన చిల్లీ చికెన్, చికెన్ కావాలంటే చిల్లీ చికెన్, చికెన్ కీమా అంటే చికెన్ కీమా, బట్ మనకి పైన చీజ్ కావాలంటే కూడా చీజ్ వేసి మనం ప్రిపేర్ చేస్తాం. ఇంకేస్ గోంగూర చికెన్ కావాలంటే గోంగూర పికిల్ విత్ చికెన్తో ప్రిపేర్ చేస్తాం. దానికి ప్రైస్ ఎంత ఉంది? 100 రూపీస్ ఉంటుంది. చికెన్ చీజ్ అయితే 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, 110 రూపీస్ చికెన్ చీజ్. చికెన్ కర్రీ దోశ ఉంటుంది, సో దానిలో డబల్ దోశ, ప్లేన్ దోశ వస్తుంది, చికెన్ కర్రీ టైప్ వస్తుంది, అది 120 రూపీస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ 99 దోశస్ దగ్గర ఓన్లీ దోశ ఫేమస్? దోశ అండ్ ఇడ్లీ ఉంటుంది. ఇడ్లీ ఇడ్లీ ఉంటుంది, తవా ఇడ్లీ ఉంటుంది, మసాలా ఇడ్లీ, బటర్ ఇడ్లీ, ఆవకాయ ఇడ్లీ, పన్నీర్ ఇడ్లీ, వెరైటీస్ ఆఫ్ ఇడ్లీ ఉంటుంది సార్. ఘీ ఇడ్లీ, బటర్ ఇడ్లీ ఉంటుంది. బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ బాగానే ఉంటుంది సార్. ఇక్కడ ఏరియాలో మాధాపూర్లో ఆల్మోస్ట్ అన్ని షాపులు బిజినెస్ బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం, మంచిగా ఉంటుంది, క్రౌడ్ కూడా బాగానే ఉంటుంది. ఈవినింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? ఈవినింగ్ 7 to 12 o'clock దాకా ఉంటుంది సార్. 12 o'clock క్లోజ్ అయిపోతుంది. ప్యాన్లో దోశ వేసి దానిపైన టమాటో సాస్ ప్లస్ మనకి స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, ఆలు మసాలా, టమాటా, ఆనియన్ ప్లస్ పన్నీరు, చీజ్ వేసి జస్ట్ మిక్స్ చేసి దానిపైన స్టాండింగ్ చేసి లోపల చీజ్ ఉంటుంది, బయట చీజ్ ఉంటుంది. సేమ్ ఈ టైప్ మనం స్టాండింగ్ చేసి వస్తాం, దీనికి తినిమార్. సో దీంతోపాటు 2 types ఆఫ్ చట్నీ ఉంటుంది, సూపర్ ఉంటుంది సార్. ఇది టమాటో చట్నీ అండ్ పల్లి చట్నీ, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి, సూపర్ ఉంటుంది. స్పెషల్ దోశ ఇది. హాయ్ సార్. హాయ్. ఇక్కడ మీరు ఎప్పటి నుండి వస్తారు, ఏం స్పెషల్? అది ఐ హావ్ బీన్ కమింగ్ హియర్ ఫర్ ది లాస్ట్ 6 months ఆర్ సో. ఐ ఓన్లీ కమ్ హియర్, ఐ డోంట్ గో ఎనీవేర్ ఎల్స్. ఐ లైక్ ద ఘీ కారం మసాలా హియర్ అ లాట్. ఓకే, ద అదర్ వన్ దట్ ఐ లైక్ హియర్ ఇస్ ద ఉప్మా దోశ. సో దీస్ టూ ఆర్ మై ఫేవరెట్స్ అండ్ ఐ కమ్ హియర్. సో హీ విల్ నో, ద ఓనర్ నోస్ యాక్చువల్లీ. ఐ కమ్ హియర్ ఎవ్రీ డే, ఇట్స్ ఓపెన్ టిల్ 11:30-12. సో ఐ కమ్ హియర్ అబౌట్ 11:30. టుడే ఐ యామ్ ఎర్లీ because I was so hungry, I wanted to come here. So there is no question of not going anywhere else. I come only here. And I kind of 99 dosa, so I know this, that I need to come here only. Yahan pe hi aata hu. One is ghee karam masala that I like. Second is the upma dosa, favorites. Okay, thank you sir. Thank you so much. Ekko em tintaru? Meeku ishtamaina food? Masala dosa. I ate masala dosa. Yeah, its taste is good. I'm enjoying. Every Saturday Sunday I'm coming here. Bye. Thank you sir. Thank you so much. Main yahan pe weekend abhi mera office chhod gaya. यहाँ पे आके इवनिंग टाइम में ना बहुत मज़ा आता है, तो मैं बहुत टायर्ड होके यहाँ पे आके डोसा खाता हूँ. स्पेशली ना यहाँ का स्प्रिंग रोल मसाला डोसा एकदम मस्त है गाइस. और चिकन भी ट्राई करो. मैं भी एक फूड लवर हूँ, बहुत हंग्री रहता हूँ, तो यहाँ पे आने के बाद ना मज़ा आ जाता है. यहाँ हाईटेक सिटी के आसपास यहाँ पे इवनिंग एवरी डे शाम पे 7 बजे से लेके बहुत क्राउड रहता है यहाँ पे. तो गाइस जो भी ना आते हैं ना, मस्त मज़े करो आके खा के, मुझे बहुत अच्छा लगता है. थैंक यू.
హాయ్ అన్న. హాయ్ అన్న. హాయ్. మీ పేరేంటి అన్న? నా పేరు సింగరయ్య అన్న. ఈ దోశ బండి పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? 10 ఇయర్స్ అవుతుంది అన్న. 10 ఇయర్స్ అవుతుందా? దోశ బండిలో ఏమేమి స్పెషల్ ఉంటాయన్న? ఇక్కడ అన్న తిన్ అంటే 99 దోశ, కేటీపీ 99 దోశ ఇది. తిన్ మార్ దోశ, దిల్కుస్ దోశ, కాజు పిజ్జా, కాజు స్పెషల్, కేరళ ఆల్మిక్స్ అన్ని అంటే వెరైటీ దోశలు ఉంటాయి అన్ని. 99 దోశలు ఉంటాయి మొత్తం. అమెరికన్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయన్న. మన దోశ బండికి డైలీ ఎంతమంది కస్టమర్స్ వస్తారు అన్న? 500 మంది వస్తారు అన్న మినిమం. మీ బిజినెస్ ఎలా? వీకెండ్లో వస్తారు. వీకెండ్లో మిగతా టైంలో డల్గా ఉంటుంది. 300-200 అట్లా వీకెండ్లో ఫుల్గా వస్తారు ఫ్యామిలీస్ అందరూ. ఇక్కడ ఏం ఫేమస్ అన్న? తిన్ మార్ దోశ అదే అన్న, దిల్కుసు, తర్వాత కాజు పిజ్జా, కాజు స్పెషల్ ఇట్లా, పన్నీర్ దోశ ఇట్లా, బేబీ కార్న్, స్వీట్ కార్న్ అందరికన్నా అంటే 40 నుంచి తర్వాత 120 వరకు ఉంటుంది అన్న. దోశ స్పెషల్ దోశ 120 రూపీస్ ఉంటుంది. మామూలు మసాలా ప్లెయిన్ దోశ ప్లెయిన్ దోశ 30 రూపీస్, మసాలా 40, పన్నీరు 60 రూపీస్, ఇట్లా బటర్ పన్నీర్ అయితే 70 రూపీస్. మీ బిజినెస్ ఎలా ఉందన్న? బిజినెస్ బాగానే ఉందన్న. ఇప్పుడు ఇది డైలీ ఏ టైం నుంచి ఏ టైం వరకు పెడతారు మీరు? టైమింగ్స్ ఏంటి? టైమింగ్ అంటే 8 నుంచి తర్వాత 12 వరకు ఉంటుంది అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు? ఏ 5 మెంబర్స్ ఉంటారు అన్న. 5 మెంబర్స్ టోటల్ వర్క్. డైలీ 5 మెంబర్స్ వర్క్ చేస్తారా? వర్క్ చేస్తారు. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.